హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఏ న్యూ వీడియో సో ఈ వీడియోలో అయితే మనం టీఎస్పీజిసీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఫేజ్ టూలో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎట్లా చేసుకోవాలి అండ్ అందులో మనం డాక్యుమెంట్స్ అనేవి ఎట్లా అప్లోడ్ చేయాలనేది చూద్దాం సో ఇక్కడ మీరు హెడ్డింగ్లోనే చూడవచ్చు స్టెప్స్ టు అప్లోడ్ డాక్యుమెంట్స్ ఇన్ ఫేజ్ టూ ఫర్ ది క్యాండిడేట్స్ హూస్ రిజిస్ట్రేషన్ వాస్ ఫెయిల్డ్ ఇన్ ఫేజ్ వన్ సో ఎవరికైతే ఫేజ్ వన్లో రిజిస్ట్రేషన్ చేశారు అండ్ వాళ్ళ రిజిస్ట్రేషన్ వచ్చేసి ఫెయిల్డ్ అయిపోయింది డ్యూ టు సమ్ రీజన్స్ మేబీ డాక్యుమెంట్స్ సరిగా లేకపోవడం కానీ లేకపోతే వేరే డీటెయిల్స్ సరిగా లేకపోవడం కానీ ఫెయిల్ అయింది కదా సో వాళ్ళకి రిలేటెడ్ ఈ వీడియో ఎందుకంటే ఇక్కడైతే సెకండ్ ఫేజ్లో డైరెక్ట్ ఆప్షన్ అయితే ఇవ్వలేదు అంటే మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంటుంది కదా అందులో మనం డైరెక్ట్ అప్లోడ్ చేసే ఆప్షన్స్ అయితే లేవు సో దాన్నే బేస్ చేసుకుని ఈ వీడియో అయితే తీసిన సో మీరు ఈ డాక్యుమెంట్స్ ఎట్లా ఆ ఫామ్లో మీరు అప్లోడ్ చేయొచ్చు అనేది చూద్దాం సో చాలా మంది టూ థౌజండ్ ట్వంటీ త్రీ బ్యాచెస్ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకు డాక్యుమెంట్స్ లేవు యాజ్ డాక్యుమెంట్స్ రావడానికి కాలేజ్ నుంచి కొన్ని టైం పడుతుంది కాబట్టి ఫేజ్ వన్లో వాళ్ళు రిజిస్ట్రేషన్ అనేది ఫెయిల్ అయింది డ్యూ టు ఇన్సఫిషియంట్ డాక్యుమెంట్ అండ్ ఈ టాపిక్ వచ్చేసి ఎందుకు చూసుకున్న చూస్ చేసుకున్నా అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ నాకు కమెంట్ అయితే చేసింది దీని రిగార్డింగ్ అండ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఆల్సో దీని వల్లనే చాలా సఫర్ అవుతున్నారు బికాస్ ఫేజ్ వన్లో రిజిస్టర్ రిజిస్ట్రేషన్ వచ్చేసి ఫెయిల్ అయిపోయింది ఇప్పుడు ఫేజ్ టూలో చేద్దాం అనుకుంటే చేసే అవకాశం లేదు ఎందుకంటే ఆ సేమ్ రీజన్ అయితే చూపిస్తున్నారు అంటే ఆమెకైతే ఇట్లా వచ్చింది డ్యూ టు ఇన్సఫిషియంట్ సిఎంఎం అండ్ టీసీ వల్ల అయితే రిజెక్ట్ అయింది సో అవి ఇప్పుడు వచ్చింది అండ్ దాన్ని అప్లోడ్ చేద్దాం అనుకుంటే అక్కడ అప్లోడ్ ఆప్షన్ అయితే లేవు సో ఆమె వచ్చేసి డైరెక్ట్ మన టీఎస్ పీజీ సెట్ కౌన్సిలర్కి అయితే కాల్ చేసి అడిగింది సో వాళ్ళు చెప్పిన ప్రాసెస్ ఏ ఫుల్ ప్రాసెస్ సో థ్యాంక్ యూ టు దట్ ఫ్రెండ్ ఎవరైతే మనకి ఈ ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసినారు అండ్ మనకైతే చాలా హెల్ప్ చేసినారు టు మేక్ దిస్ వీడియో సో మనం ఈ వీడియోలో ఫుల్ ప్రాసెస్ చూద్దాం ఎట్లా మనకు ఫస్ట్ ఫేజ్లో క్యాన్సిల్ అయిన క్యాండిడేట్స్కి ఈ ఫేజ్లో రిజిస్ట్రేషన్లో డాక్యుమెంట్స్ అనేవి మనం అప్లోడ్ చేద్దాం మోస్ట్లీ అందరికీ ఇన్కమ్ సర్టిఫికేట్ అప్పుడు పాతవి పెడితే వాళ్ళకైతే రిజెక్ట్ అయినాయి లేకపోతే వాళ్ళకైతే ఫీజ్ రీఎంబర్స్మెంట్కి అయితే ఎలిజిబుల్ కాలేదు సో వాళ్ళు కూడా ఈ వీడియో చూసి ఆ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేసి వాళ్ళైతే ఫీజ్ రీఎంబర్స్మెంట్కి అయితే ఎలిజిబుల్ అవ్వచ్చు సో వీడియోన అయితే ఎండ్ వరకు చూడండి టు గెట్ ద ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే అండ్ స్కిప్ అయితే చేయకండి వీడియో కొంచెం స్కిప్ చేస్తే ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అవుతుంది అండ్ ఈ వీడియోలో కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఒక థన్సప్ ఇవ్వండి అండ్ మన ఛానల్ ఐఎన్ నియర్ బైని మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా బెల్ ఐకన్ అయితే ప్రెస్ చేసుకోండి టు గెట్ ద ఫర్దర్ నోటిఫికేషన్ అప్డేట్స్ వితౌట్ ఎనీ డిలే సో మేమైతే ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయి అనే ముందే చూసుకొని దాన్ని సొల్యూషన్ తెలుసుకోవాలని అనుకుంటున్నాం సో దాన్నే తెలుసుకొని మీకు వీడియో మాధ్యంగా మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తున్నా సో ప్లీజ్ మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎండ్ వరకు అయితే వీడియోని చూడండి సో వితౌట్ ఎనీ డిలే ఇప్పుడు మనం చూసేద్దాం ఈ సర్టిఫికేట్స్ని మనం ఎట్లా అప్లోడ్ చేయాలి ఫర్ రిజిస్ట్రేషన్ ఇన్ ఫేజ్ టూ ఎవరికైతే ఫేజ్ వన్లో ఫెయిల్ అయింది అనేది అయితే అందరికీ అందరికైతే ఒక ప్రాబ్లం వస్తుంది ఎవరైతే ఫేజ్ వన్లో రిజిస్టర్ చేసుకున్నారు బట్ వాళ్ళ రిజిస్ట్రేషన్ వచ్చేసి ఎలిజిబుల్ కింద రాలేదు వాళ్ళకైతే ఈ ప్రాబ్లం వస్తుంది అది ఏంటంటే వాళ్ళకైతే డైరెక్ట్ ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవ్వడం లేదు సో దట్ వాళ్ళు ఓపెన్ అయితే ఒకవేళ వాళ్ళు న్యూ సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయవచ్చు కాకపోతే అట్లేం అవ్వట్లేదు సో దాని రిలేటెడే మా ఫ్రెండ్ ఒక ఆమె అయితే మాట్లాడింది టీఎస్పి ఈసెట్ వాళ్ళతో లైన్ నెంబర్తో సో వాళ్ళైతే ఒక సజెషన్ ఏమి ఇచ్చారంటే డైరెక్ట్గా ఫామ్ అనేది ఓపెన్ కాదు మీరు వచ్చేసి ఈమెయిల్ సర్వీస్ని యూజ్ చేసి మీ సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయాలని అన్నారు సో దాన్ని ఎట్లా చేయాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను సో వీడియోనైతే చూడండి మొత్తం సో ఇక్కడ టీఎస్ పీజీ సెట్ అడ్మిషన్ వెబ్సైట్లో అయితే అయితే మీరు రావ వచ్చేయండి అఫీషియల్ వెబ్సైట్లో ఇక్కడ పేజ్ లాస్ట్లో వచ్చేసి ఇక్కడ చూడొచ్చు ఫర్ ఎనీ క్వైరీస్ యూజ్ ఈమెయిల్ సర్వీస్ అనే ఉంది సో ఈ ఆప్షన్ మీద అయితే మీరు క్లిక్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ లాగిన్ అవ్వాలి సో లాగిన్లో ఏమేమి క్రెడిషియల్ కావాలి క్రెడెన్షియల్ కావాలంటే మీ హాల్ టికెట్ నెంబర్ అండ్ మీ పాస్వర్డ్ ఏదైతే మీరు సేవ్ చేసుకుంటారో డ్యూరింగ్ ది రిజిస్ట్రేషన్ సో అది అయితే ఇక్కడ చేసుకొని లాగిన్ అవ్వాలి సో నేను ఇక్కడ లాగిన్ అయినాను సో ఇక్కడ చూడొచ్చు ఇన్బాక్స్ ఉంది సీరియల్ నెంబర్ ఇన్క్వైరీ నెంబర్ సబ్జెక్ట్ టైప్ క్యాటగిరీ సబ్ కేటగిరీ అయితే ఉంది సో మీరు ఇక్కడ చూడొచ్చు సెంట్ సైన్ అవుట్ కాంపోజ్ సో మీరు ఇక్కడ వచ్చి కాంపోజ్ మీద అయితే క్లిక్ చేయాలి కాంపోజ్ మీద క్లిక్ చేసి ఇక్కడ చూడొచ్చు మన డీటెయిల్స్ అయితే అన్నీ ఇక్కడ వచ్చింది అండ్ ఇక్కడ చూడొచ్చు డిఫరెంట్ బాక్సెస్ అయితే ఉన్నాయి లైక్ పర్పస్ క్యాటగిరీ సబ్ కేటగిరీ సబ్జెక్ట్ మెసేజ్ అండ్ అటాచ్మెంట్స్ అయితే ఉన్నాయి డిఫరెంట్ లైక్ సిక్స్ అటాచ్మెంట్స్ ఉన్నాయి మొత్తం సో మీ బేసిక్ డీటెయిల్స్ అయితే మీ హాలిడేట్ నెంబర్ అండ్ పాస్వర్డ్ టైప్ చేస్తే వచ్చేస్తుంది అండ్ ఒకవేళ ఇక్కడ పర్పస్ మీద నొక్కితే మీరు క్లిక్ చేస్తే ఇక్కడ చూడొచ్చు రిక్వెస్ట్ కంప్లైంట్ ఉంది సజెషన్ ఆర్ ఫీడ్బ్యాక్ ఉంది క్వైరీ ఆర్ క్వశ్చన్స్ ఉన్నాయి సో మనకి ఇప్పుడు సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి కాబట్టి ఇక్కడ రిక్వెస్ట్ అని మనం క్లిక్ చేయాలి నెక్స్ట్ కేటగిరీలో వచ్చి మీరు చూడొచ్చు ఇక్కడ డిఫరెంట్ సర్టిఫికెట్స్ అయితే ఉన్నాయి ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ స్టడీ సర్టిఫికేట్ కేటగిరీ సర్టిఫికేట్ లోకల్ ఏరియా సర్టిఫికేట్ మైనారిటీ సర్టిఫికేట్ సో మీకు ఏ సర్టిఫికేట్ దగ్గర అయితే ప్రాబ్లం వచ్చింది సో మీరైతే ఆ సర్టిఫికేట్ని అయితే క్లిక్ చేసుకొని అప్లోడ్ చేయాలి సో ఎగ్జాంపుల్గా ఇక్కడ తీసుకుందాం నాకు వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్ పైన అయితే ప్రాబ్లం వచ్చింది అంటే మ్యాక్సిమం అందరు ఇన్కమ్ సర్టిఫికేట్ ఓల్డ్ది పెట్టారని వాళ్ళది రిజెక్ట్ అయ్యింది సో ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకుందాం తీసుకున్నాక ఇక్కడ చూద్దాం సబ్ క్యాటగిరీలో వచ్చేసి మనం సెలెక్ట్ చేయడానికి ఏం లేదు సో అది అవసరం లేదు ఇక్కడ సబ్జెక్టులు మనం రాయాలి దట్ మనం న్యూ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేస్తున్నాం అండ్ మెసేజ్ కార్డ్ అయితే మీరు టైప్ చేయండి మీకు ఏ రీజన్ వల్ల అయితే లాస్ట్ ఫామ్ లైక్ రిజెక్ట్ అయ్యింది అండ్ ఏ ఫామ్ మీరు ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నారో అది ఏ ఇయర్ నుంచి ఉంది అవన్నీ డీటెయిల్స్ అయితే ఇక్కడ రాయండి రాసి ఇక్కడ మీ డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేయండి అండ్ ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేసినారు ఇమేజ్ ఫార్మేట్లోనే ఉండాలి అండ్ ద సైజ్ విల్ బీ బిట్వీన్ హండ్రెడ్ కేబీ అండ్ బిట్వీన్ టూ ఎంబీ సో హండ్రెడ్ కేబీ కన్నా తక్కువ ఉండద్దు టూ ఎంబీ కన్నా ఎక్కువ ఉండొద్దు ఉంటే ఆ ఫోటో అనేది అప్లోడ్ కాదు అండ్ అది చేసి ఇక్కడ సబ్మిట్ చేసేస్తే మీ క్వైరీ అనేది వెళ్ళిపోతుంది వాళ్ళ దగ్గరికి అండ్ మీరు ఇక్కడైతే స్టేటస్ చూసుకోవచ్చు మీది సెలెక్ట్ అయిందా రిజెక్ట్ అయ్యిందా సో మీరైతే ఈ ఇప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ అన్నాను కదా సో అట్లనే ఒకవేళ మీది అక్కడ కన్ఫర్మ్ అయిపోయింది అనుకో మన ఇక్కడ ఈ మన టీఎస్పీజిసెడ్ కౌన్సిలర్ దగ్గర సో మీకు నెక్స్ట్ స్టేటస్ అనేది మారిపోతుంది మీరు ఎలిజిబుల్ అయిపోతారు అండ్ ఒకవేళ ఇన్ కొందరికైతే ఇన్కమ్ హయ్యర్ అని చూపించింది ఇప్పుడు మీ దగ్గర సర్టిఫికేట్ ఉంటే అది అప్లోడ్ చేసేయండి సో దట్ మీరు ఫీజ్ రియంబ్ర ఫీజ్ రీఎంబర్స్మెంట్కి కూడా ఎలిజిబుల్ అవుతారు సో ఇదేనమ్మా చాలామందికి చాలా అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో ఎలిజిబుల్ అయినారు రిజిస్ట్రేషన్కి వాళ్ళకైతే ఏ ప్రాబ్లం లేదు వాళ్ళు సింపుల్గా వెళ్ళిపోతారు బట్ ఎక్కడ వచ్చేసి మనకు ప్రాబ్లం వచ్చేసి ఎవరిదైతే రిజెక్ట్ అయింది కదా రిజిస్ట్రేషన్ ఫామ్ వాళ్ళకి పెద్ద ప్రాబ్లమ్ బికాస్ దే కాంట్ గో ఫర్ ది న్యూ రిజిస్ట్రేషన్ అండ్ ఓల్డ్ రిజిస్ట్రేషన్లోనే చేయాలి బట్ ఒకవేళ మనకు పాత ఫామ్ ఓపెన్ అయితే మనం డైరెక్ట్ అక్కడ అంటే అప్లోడ్ చేసుకు చేసుకునే వాళ్ళం మన సర్టిఫికెట్స్ కాకపోతే ఆప్షన్ అనేది మనకి ఇప్పుడు ఇవ్వలేదు కాబట్టి మనం ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ దీంతోనే మనం ఇప్పుడు అప్లోడ్ చేయాలి అంటే నేను ఆల్రెడీ మా ఫ్రెండ్ మాట్లాడింది కాబట్టి వాళ్ళైతే అలాగే చెప్పారు మేము ఇక్కడ నుంచే చూస్తాం అది కాదా అనేది సో మీరైతే ఖచ్చితంగా ఇక్కడ నుంచే అప్లోడ్ చేయండి అండ్ చూడండి స్టేటస్ ఏమొస్తుంది అనేది సో ఇదేనమ్మా ఫుల్ డీటెయిల్స్ రిగార్డింగ్ ది సర్టిఫికేట్ అప్లోడ్ ఫర్ ది క్యాండిడేట్ సో హూస్ రిజిస్ట్రేషన్ వాజ్ ఫెయిల్డ్ ఇన్ ద ఫేజ్ వన్ అండ్ ఇది చేస్తే మీరైతే రిజిస్ట్రేషన్ ఎలిజిబుల్ అయిపోతారు సో థ్యాంక్ యూ అండ్ ఏమన్నా డౌట్స్ ఉంటే ప్లీజ్ కమెంట్ చేయండి అండ్ ఇంకా మీకు ఏమన్నా క్లారిటీ కావాలంటే ప్లీజ్ టీఎస్పీజీ సెట్ వాళ్ళకైతే కాల్ చేయండి కౌన్సిలర్ వాళ్ళకు ఫ్రమ్ టెన్ ఓ క్లాక్ టు ఫైవ్ ఓ క్లాక్ అనుకుంటా అఫీషియల్ టైమ్ సో వర్కింగ్ అవర్లో కాల్ చేస్తే ఏంటంటే వాళ్ళు కాల్ అనేది ఎత్తుతారు లేకపోతే దే దే విల్ నాట్ పికప్ ది కాల్ సో ఇదే సో ఓకే మీరైతే చేయండి అండ్ ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఒక తన్స బయటి ఇవ్వండి మన వీడియోకి ఎందుకంటే మనమైతే అన్ని ప్రాబ్లం చూసి ముందే సొల్యూషన్ తీయడానికి ట్రై చేస్తాం సో ఇది ఒక ప్రయత్నం బికాజ్ మన ఫ్రెండ్కి ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఆమె ఆల్రెడీ కౌన్సిలర్తో మాట్లాడి ఇట్లా ప్రాసెస్ అయితే చెప్పారు సో నేను అదే సేమ్ మీకు చెప్తున్నాను ఇంట్లో యూట్యూబ్ సో దట్ మీకు ప్రాబ్లం లేకుండా అప్లోడ్ చేస్తారని అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఐఎన్ నియర్ బై ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ఓకే బాయ్ ఎక్స్పీరియన్స్ థ్యాంక్ యూ వీడియోని లాస్ట్ వరకు చూడడానికి ధన్యవాదములు వీడియోని అయితే ఖచ్చితంగా ఒక థన్సపీ ఇవ్వండి ఇంకా మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆ బెల్ బెల్ ఐకన్ అయితే బద్దలు కొట్టండి ఫర్ ఫర్దర్ నోటిఫికేషన్ అప్డేట్స్ వితౌట్ ఎనీ డిలే అండ్ ఈ వీడియోని మీరు చూసినందుకు థ్యాంక్స్ 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 ఓకే బాయ్ ఎక్స్పీరియన్స్